హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నవ్య. సో కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరూ లేట్గా చెప్తున్నాను. సో వీడియో కూడా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకు అలిగినామా? ముందు కొత్త వాళ్ళు నీ పూలను గుచ్చుతున్నానా? బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చెప్పు ఆన్సర్. నోటిఫికేషన్ వస్తుంది. నోర్లేదా? ఎస్ఆర్ నో గదేంది? ఎడబెట్టిన వాడిని, బెడ్ కింద వాడేసిన వాడిని. వెల్కమ్ బ్యాక్. సో ఇక్కడ వచ్చేసి నేను మా టిఫిన్లోకి పప్పు, టమాటా పప్పు చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి రెసిపీ మా హస్బెండ్ చెప్పాడు, ఇలా చేయి బాగుంటుంది. సో నేను పెసరపప్పు తీసుకుంటున్నాను. కందిపప్పు అయితే ఇంకా సూపర్ ఉంటుంది. పెసరపప్పుని ఒక 1 అవర్ నానబెట్టుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి, ఆనియన్ అండ్ టమాటా వేసాను, సన్నగా కట్ చేసుకోవాలి. సో వీటిని వచ్చేసి ఒక మెత్తగా ఉడకబెట్టుకోవాలి. సో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి కొంచెం పసుపు వేసాను. ఇక్కడ వచ్చేసి నేను పాలు పక్కన వేడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి పప్పు కూడా పెట్టేశాను. సో వీటిని తాలింపులో వేయచ్చు, బట్ ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్తే నేను చేశాను. సో ఇక్కడ వచ్చేసి పప్పు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. సో పప్పు ముందుగానే మనము సాల్ట్ వేసుకుంటే కనుక పప్పు ఉడకదు, ఏ పప్పు అయినా ఉడకదు అస్సలే. అందుకే తర్వాత వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి టీ కూడా పెట్టేసుకున్నాను. టీ పక్కన పెట్టేసి ఇక్కడ వచ్చేసి పప్పు పూర్తిగా ఉడికింది కదా, ఇప్పుడు వచ్చేసి ఇందులో తాలింపు వేసుకోవాలి. సో దానికోసం ఆయిల్, కొత్తిమీర, జీలకర్ర, కరివేపాకు తీసుకున్నాను. అండ్ తాలింపు ఫ్రై అయిందిగా, సో ఆ పప్పులు వేసేసి సాల్ట్ వేసేసి కలిపి పక్కన పెట్టేసాను. ఇక్కడ వచ్చేసి ప్రసాదం కోసం బెల్లపన్నం రెడీ చేస్తున్నాను. ఎందుకంటే పప్పు చేసి పక్కన పెట్టేసుకుంటే వాళ్ళు లేవగానే మనం రెడీగా వేడివేడిగా పరాటా చేసి వచ్చని నేను పక్కన పెట్టేసాను పప్పు. ఇక్కడ వచ్చేసి అన్నం మొత్తం ఉడికాక బెల్లం వేస్తున్నాను. సో బెల్లం సన్నగా కట్ చేసుకొని ఉడికిన అన్నంలో వేసుకోవాలి. సో రేషన్ బియ్యం అయితే సూపర్గా వస్తుంది, అంటే దొడ్డి బియ్యం. ఇక్కడ వచ్చేసి బెల్లం మొత్తం మెల్ట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు వచ్చేసి పాలు. సో నేను వచ్చేసి 0.5 లీటర్ తీసుకున్నాను. రైస్ వచ్చేసి 1 టీ గ్లాస్ తీసుకున్నాను. కొంచెమే చేశాను, బట్ బెల్లపన్నం అనేది ఎదుగా అవుతుంది, అంటే ఎక్కువ అవుతుంది. సో బెల్లపన్నం అనేది రెడీ అయిపోయింది. సో కాస్త ఉడకాలి కాబట్టి ఇక్కడ వచ్చేసి పక్కన చింతపండు, పచ్చి చింతకాయ చారు చేద్దామని వాటిని కడిగి, సో వీటిని ఉడకబెట్టుకోవాలి ముందు. సో వాటిని అయితే ఉడకబెడదాం. పక్కన మనకు బెల్లపన్నం కూడా రెడీ అయిపోతుంది. సో బెల్లపన్నం అనేది పూర్తిగా ఉడికాక, అంటే పాలు మొత్తం మంచిగా మరిగాక ఉడికాక, సో కొబ్బరి పొడి వేసుకున్నాను. అండ్ అదొకసారి పూర్తిగా కలిపేసి పైనుండి ఘీ వేసాను. సో ఘీ అనేది సూపర్గా ఉంటుంది. అండ్ వచ్చేసి స్వీట్ పక్కన పెట్టేసి, ప్రసాదం పక్కన పెట్టేసి, సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ నేను పరాటా చేస్తున్నాను. సో ఒకసారి నెయ్యి వేసుకుని పూర్తిగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాం. సో నేను రెడీమేడ్ పరాటా తీసుకొచ్చాను, మలబార్ పరాటా. సో ఒకసారి ట్రై చేద్దామని తెచ్చాను. చూడండి, 10 పీసెస్ వచ్చాయి, 100 రూపీస్. సో ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు 1 వీక్ వరకు ఉంటుంది. చూసారు కదా, 10 వచ్చినాయి, 100 రూపీస్. బాగున్నాయి, టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయి మైదా పిండి, బట్ తక్కువ తినడం బెటర్. సో వీటిని వచ్చేసి ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను. అండ్ ఇక్కడ వచ్చేసి దోశల పిండి తీసుకున్నాను. సో అది బాగా హీట్ అయ్యాక, మన పరాటా ఉంది కదా, సో దాన్ని మనము మంచిగా ఫ్రై చేసుకోవాలి, అంటే చపాతీ కాల్చినట్టు కొన్ని కాల్చుకోవాలి. సో నేను నెయ్యి వేస్తున్నాను. సో చూసారు కదా, ముందు పరాటా వేసేసి పైనుండి నెయ్యి వేసాను, ఎందుకంటే ముందే నెయ్యి వేయలేదు. ఒకసారి నెయ్యి పూర్తిగా అప్లై చేసేసి ఇంకో సైడ్ తిప్పేసి ఇంకో సైడ్ కూడా నెయ్యి అప్లై చేశాను. సో నెయ్యి అనేది కరగబెట్టాను, ఫ్రిడ్జ్లోకి వెళ్ళేసింది కదా. సో మనకు ముందు స్టిఫ్, అంటే పరాటా అనేది గట్టిగా ఉన్నది. సో కాల్చాక మనకి ఎలా అంటే, చూడండి ఇలా నేను చూపిస్తున్నాను కదా, ఎంత స్మూత్గా అంటే చాలా బాగుంది. మెత్తగా మనకు స్పాంజ్ ఎంత బాగా వచ్చిందంటే అది చెప్పలేను. చూడండి, ఆ పొరలు కూడా బాగా వచ్చాయి, బాగున్నాయి, ట్రై చేయొచ్చు. సో నేను ఎప్పుడు బయటకు తీసుకురావాలి, ఫస్ట్ టైం. ఇది వచ్చేసి మనకు ఫ్రై చేయండి, అంటే కాలువ పరాటా. ఇది వచ్చేసి కాల్చిన పరాటా. చూడండి పొరలు అనేది ఎలా వస్తున్నాయో కాల్చిన తర్వాత, సూపర్గా వచ్చాయి.
మెత్తగా ఉన్నాయి. సో మన ఒక పరోటా రెడీ అయిపోయింది. సో ఇంకొకటి వేసుకుందాం. సో మా హస్బెండ్ ఒకటి తిన్నాడు, నేను పాప కలిపి ఒక్కటి తిన్నాం, ఎక్కువ తినలేదు. సో ఇక్కడ వచ్చేసి ఇంకొకటి కూడా రెడీ చేస్తున్నాను. చూసారు కదా పప్పు పరాటా రెడీ బాగుంది. ఇప్పుడు వచ్చేసి వాళ్ళు తిని వెళ్ళాక నేను ఇక్కడ తులసి కోటకి పూజ చేస్తున్నాను. సో తులసి కోట తర్వాత పూజ తర్వాత నేను టిఫిన్ చేస్తాను. సో చూసారు కదా ఇక్కడ వచ్చేసి పసుపు కుంకుమ అండ్ గంధంతో డెకరేట్ చేస్తున్నాను. అండ్ సింపుల్గా ఇక్కడ పసుపుతోటి ముగ్గు వేసేసి ముగ్గు వేసేసాను. ఇక్కడ వచ్చేసి బంతిపూలు కూర్చాను కదా, సో వాటిని వచ్చేసి తులసి కోటకి కడుతున్నాను. సో ఈ వీడియో వచ్చేసి పాప షూట్ చేసింది. సో మార్నింగ్ 8:30 అవుతుంది. ఇక్కడ వచ్చేసి నేను వత్తులు లెక్క పెడుతున్నాను, 111 వత్తులు. సో లెక్క పెట్టి పక్కన పెట్టాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఉసిరికాయ మీద ఒక వత్తి పెట్టేసి దాన్ని కూడా రెడీ చేస్తాను. చూస్తారు కదా ఇందాక ఏంటి అవి, ఇది వచ్చేసి ఉసిరి చెట్టు. సో ఉసిరి మండలు. సో కాయలు ఉన్నాయి, తెచ్చుకుంటే మంచిది. సో వాటిని వచ్చేసి తులసి తోటలో పెట్టి వాటికి కూడా పసుపు కుంకుమ పెట్టేశాను. అండ్ ఇందాక నేను వచ్చేసి రెడీ చేశాను కదా చేతి కంకణాలు రెడీ చేశాను కదా. సో వాటిని వచ్చేసి తులసి కోట ఒకటి అండ్ చెట్టు ఉంది కదా, సో ఆ చెట్టుకు కూడా కట్టాను ఉసిరి చెట్టుకి. అండ్ ఇక్కడ వచ్చేసి ఉసిరి చెట్టు ఉసిరికాయ మీద పెట్టిన వత్తి ఉంది కదా, సో దాన్ని ముట్టించాను. అండ్ ఇక్కడ తులసి కోటలో ఒక దీపం పెట్టాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను 111 వత్తులు పెట్టాను కదా, సో వాటిని వచ్చేసి నేను మా పాప ఇద్దరం కలిసి పెట్టాము, ముట్టించాము. సో ఇది వచ్చేసి మార్నింగ్ టైంలో. సో ఈవినింగ్ టైంలో వచ్చేసి మళ్ళీ రెడీ చేస్తాను. కొబ్బరికాయ కొట్టడం కూడా అయింది. సో ఇప్పుడు వచ్చేసి ఇంట్లో కొబ్బరికాయ కొడదాం. సో సింపుల్గా అయితే చేసుకున్నాం, ఇంట్లో కూడా కొబ్బరికాయ కొట్టేసాను. పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసి నేను ఇందాక చింతకాయలు ఉడకబెట్టాను కదా, సో వాటిని వచ్చేసి బాగా ఉడకాలి ఇందాక చూపించిన విధంగా. సో వాటిని వచ్చేసి మెత్తగా పిసకాలి, పిసికి అందులో ఉన్న జ్యూస్ తీయాలి. సో అందులో ఉన్న రసం మొత్తం మనము వడబోసుకోవాలి. సో ఇలా వడబోసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసి సో తాలింపు వేసుకోవాలి. సో నేను ఆల్రెడీ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేశాను వితౌట్ తాలింపు. సో ఆల్రెడీ చూపించానని చూపించలేదు. ఇక్కడ వచ్చేసి ఆయిల్ హీట్ ఎక్కక జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అండ్ మెంతాకు. ఈ పచ్చి చారులో అండ్ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీలో వచ్చేసి మెంతాకు ఈజ్ ద బెస్ట్, సూపర్గా వస్తుంది టేస్ట్. అండ్ వచ్చేసి కొంచెం పసుపు వేసాను, అది కాస్త ఫ్రై అయ్యాక బెండకాయలు అండ్ వంకాయలు వేసి అవి కాస్త ఫ్రై అవ్వాలి. సో ఇంకేమన్నా అంటే మునక్కాడ సొరకాయ ఉంటే వేసుకోవచ్చు. అండ్ దోసకాయ కూడా ఉంటుంది కదా సాంబార్లు వేస్తే, సో అది కూడా వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇందాక తీసి పెట్టిన పచ్చి చింతకాయ రసం ఉంది కదా, సో దాన్ని కూడా వేసేసి మరికొన్ని వాటర్ యాడ్ చేసేసి సాల్ట్ వేసాను. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసి సో ఇది పూర్తిగా మరగాలి కదా. సో ఇది ఇంకాస్త మరగాలి. మనకు అందులో ఉన్న బెండకాయ అండ్ వంకాయలని చూస్తే తెలిసిపోతుంది అవి ఉడికినే ఉడకలేదనేది. సో ఇంకొక 5 మినిట్స్లో రెడీ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ రెడీ అయిపోయింది. అండ్ వచ్చేసి లంచ్ ఫాస్టింగ్ కదా, సో కొంచెం రైస్ అండ్ బెల్లపన్నం వెజిటబుల్ కర్రీ అండ్ చారు నేను గ్లాస్లో పోసుకుని పెట్టుకుంటే చారు డైరెక్ట్ ప్లేట్లో వేసుకొని ఎప్పుడు కూడా చాలా తక్కువ. సో ఇక్కడ వచ్చేసి ఆ కర్రీతో బెల్లపన్నం తింటున్నా, సూపర్గా ఉంటుంది, నాకు చాలా ఇష్టం. నెక్స్ట్ వచ్చి చూసారు కదా ఇలా
మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. లంచ్ తర్వాత వచ్చేసి మేము గులాబ్ జామ్ చేసాము. సో బెల్లపన్న మద్దన్నాక మా పాపకి గులాబ్ జామ్ చేసిచ్చాను. దానికోసం వచ్చేసి గులాబ్ జామ్ తీసుకున్నాను ప్యాకెట్. సో నేనైతే పౌడర్ అయితే హాఫ్ పే తీసుకున్నాను, సగమే తీసుకున్నాను, కొంచెం సరిపోద్దని. సో చూసారు కదా, దీంట్లో వచ్చేసి మిల్క్ యాడ్ చేస్తూ స్మూత్గా చపాతి పిండి లాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఎక్కువగా దాన్ని గట్టిగా పిసుకోకూడదు, ఎందుకంటే అందులో ఉన్న హెయిర్ బబుల్స్ అనేది పోతాయి, సో మనకు సరిగ్గా రావు. సో ఈ విధంగా మంచి రౌండ్ షేప్లో క్రాక్స్ లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. సో ఇది కాసేపు పక్కన పెట్టేసి వచ్చేసి చక్కెర పానకం. సో దానికోసం వన్ కప్ చక్కెర తీసుకున్నాను. అండ్ వాటర్ యాడ్ చేసేసి, ఇక్కడ చూసారు కదా షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయింది. అండ్ వచ్చేసి మనకు పాకం అనేది లైట్గా వస్తే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఇలాచీ వేసాను, అండ్ నిమ్మరసం కూడా వేసాను, ఎందుకంటే షుగర్ అనేది గడ్డ కట్టకుండా. సో ఇప్పుడు చూసారు కదా, అది కాస్త షుగర్ పానకం పక్కన పెట్టేసి ఇప్పుడు వచ్చేసి మనం గులాబ్ జామ్ పిండి రెడీ చేసుకున్నాంగా. సో దాన్ని వచ్చేసి చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్లా ఈ విధంగా స్ప్రెడ్ చేస్తూ రౌండ్ షేప్లో చేయాలి. చూసారు కదా, ఈ విధంగా క్రాక్స్ లేకుండా చిన్న చిన్న బాల్స్ రెడీ చేసుకోవాలి. అదేవిధంగా ఈ పిండి మొత్తం రెడీ చేసేసుకోవాలి. సో ఈలోపు షుగర్ పానకం, అంటే ఐ మీన్ చక్కెర పానకం అనేది మనకు చల్లారుతుంది. సో చూసారు కదా, ఈ విధంగా మొత్తం రెడీ చేసి పెట్టుకోవాలి. సో మనకు ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అవ్వకూడదు, అలా అని చెప్పి తక్కువ హీట్ ఉండదు, మీడియం హీట్లో ఉండాలి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాల్స్ అనేది మెల్లమెల్లగా వేయాలి, ఎందుకంటే క్రాక్స్ వస్తాయి. సో క్రాక్స్ వచ్చి పగిలిపోతాయి. సో చూసారు కదా, ఈ విధంగా లైట్గా స్లిమ్లో పెట్టి వేయించుకుంటే లోపల కూడా కుక్ అవుతుంది, లేకపోతే లోపల కుక్ అవ్వకుండా పైన మాత్రమే బ్లాక్ అయిపోతాయి. సో జాగ్రత్త ఉండాలి. సో ఇవి చేసిన ప్రతిసారి నాకు కుదరవు, సో ఈసారి మాత్రం ఎందుకో బాగా వచ్చినాయి. చూసారు కదా, ఈ విధంగా నెమ్మదిగా కదుపుతూ మంచి కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలి. సో వీటిని వచ్చేసి డైరెక్ట్ షుగర్ పానకంలో వేయడమే, ఐ మీన్ చక్కెర పానకంలో వేసేయడమే. చూసారు కదా, సూపర్గా వచ్చాయి. ఇవి వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ మనకు చక్కెర పానకంలో నానాలి. సో అప్పుడే మనకు ఆ చక్కెర పానకం అనేది గులాబ్ జామ్కి బాగా పట్టి మంచి టేస్ట్ ఇస్తుంది. సో చూసారు కదా, వీటిని వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేద్దాం. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి, పాకం బాగా పట్టేసి సూపర్గా ఉన్నాయి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. సో నేను చాలాసార్లు చేశాను కానీ ఈసారి మొత్తం బాగా వచ్చినాయి. ఈ మా యొక్క 10 మినిట్స్ ఉంచాను. సో తర్వాత వచ్చేసి ఇంకా బాగా పట్టి ఇంకా సూపర్ వచ్చినాయి. సో ఇప్పుడు వచ్చేసి నేను మా పాప తింటున్నాం. చూసారు కదా, మాకు వచ్చేసి చిన్న చిన్న చేశాను, ఎక్కువ పెద్దగా చేయలేదు, చిన్న చిన్న బాల్స్ చేశాను. సో చూడండి, లోపల కూడా సూపర్గా కుక్ అయింది, అండ్ మంచిగా పాకం కూడా మంచిగా పట్టింది, టేస్ట్ కూడా అద్దరైంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, గులాబ్ జామ్లు అయితే రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ టైంలో మళ్ళీ తులసి కోటకి రెడీ చేద్దామని, తులసి కోట చుట్టూ ముగ్గు వేద్దామని రెడీ అయిపోతున్నాను. సో ఈవినింగ్ టైం, సో గులాబ్ జామ్. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ టైంలో తులసి కోట చుట్టూ జాజి ఉంటుంది కదా, ఆ జాజి మొత్తం మొత్తం కింద గచ్చి మీద రాసి దానిపైన ముగ్గుతో పిండితో చిన్న చిన్న లైన్స్ వేసేసి చిన్న చిన్న ఫ్లవర్స్ వేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి బంతి పూలు, ఎల్లో అండ్ రెడ్ గులాబీ పూలు, చామంతి పూలతో సింపుల్గా డెకరేట్ చేస్తున్నాను. సో చూసారు కదా, ఎక్కువ ఏం చేయలేదు, సింపుల్గా. సో లాస్ట్ టైం అయితే మా ఇంట్లో రెంట్కున్న వదిన ఉండే, సో తను ఉంటే నాకు చాలా హెల్ప్, ఎందుకంటే నేను టెంపుల్కి వచ్చినా కానీ వదినే నాకు రెడీ చేస్తుండే, అంటే నేను చేసిన తను నేను చెప్పిన కొద్దీ తను చేస్తుండే. సో తను వెళ్ళిపోయి వేరే వాళ్ళు వచ్చారు. సో ఎవరైనా మనకు పూర్తిగా అర్థం చేసుకుంటేనే మనల్ని హెల్ప్ చేయగలుగుతారు. సో ఎవ్రీ ఇయర్ నేను తను, ఇది 4th టైం నేను చేయడం పూజ, అంటే ఎన్నడూ చేయలేదు, మా వాళ్ళ వాళ్ళు చేయరు. సో ప్రతి ఇయర్ నేను వారిని కలిసి చేసుకునే వాళ్ళని హెల్ప్ పోగలుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి పూర్తిగా రెడీ అయిపోయింది కదా తులసి కోట చుట్టూ, సింపుల్గా చేసేసాను. చూడండి మా తులసి కోట.
సో ఇక్కడ వచ్చేసి ప్రమిదలు కూడా రెడీ అయిపోయిన ఆయిల్ వేసేసి ఒత్తులు వేసేసి రెడీగా పెట్టేశాను. సో నేను మా పాప అండ్ చూసారు కదా మా పాప వీడియో షూట్ చేయమంటే నా తల తీసేసింది, ఓన్లీ నా హ్యాండ్స్ పెట్టేసింది. సో ఈ శారీ వచ్చేసి మా అన్నయ్య కొనిచ్చాడు, అన్నయ్య అంటే ఫ్రెండ్, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్. సో ఇక్కడ వచ్చేసి అది వచ్చేసి శారీ మన పెళ్లి రోజుకి గిఫ్ట్. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రమిదలు కూడా రెడీ. సో అండ్ ఇలా సింపుల్గా పెట్టేశాను ప్రమిదల్ని. అండ్ ఇక్కడ గోడ పైన కూడా పెట్టాను సింపుల్గా, అక్కడొకటి 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 చూసారు కదా. ఈ విధంగా మా తులసికోట పూజ కూడా అయింది చూసారు కదా. అండ్ ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ క్లిప్పింగ్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి నుండి వచ్చిన క్లిప్పింగ్స్, సో ఒక 2-3. అండ్ నిన్న పెట్టాను కదా అమ్మవారి, సో అది వచ్చేసి పిన్ని వాళ్ళ ఇంట్లో, ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. చూసారు కదా ఎన్ని పువ్వులు పెట్టేసిందో తులసి కొట్టకి. అండ్ స్వీట్ అన్నీ రెడీ చేసి పెట్టేసింది. సో పూజ కూడా కంప్లీట్ అయింది. ఈవినింగ్ వచ్చేసి మా మమ్మీ డాడీ, దీని వచ్చేసి మా మరదలు మేనత్త కూతురు. సో బాంబులు ముట్టెత్తుంది, ఐ మీన్ చిచ్చుబుడ్డి ముట్టించింది. సో వాళ్ళు అక్కడ వాళ్ళు బిజీ, మేము ఇక్కడ ఇక్కడ బిజీ. సో ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ టైంలో టిఫిన్ చేసుకుందామని చేస్తున్నాను. సో దానికోసం సేమియా చేద్దామని రెడీ చేశాను. సో ఇది వచ్చేసి సేమియాని ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. మా పాప వచ్చేసి ఉత్త సేమియాని అంటే ఫ్రై చేసిన తర్వాత తింటుంది. సో దానికోసం కొంచెం నెయ్యిలో ఫ్రై చేసి ఇచ్చేసాను, ఆయిల్ కన్నా బెస్ట్ నెయ్యి కదా అని. సో తనకి కొంచెం ఫ్రై చేసి ఇచ్చేసాను. అండ్ ఇది కాస్త ఫ్రై అవ్వాలి కదా, సో ఫ్రై అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేయాలి. చూడండి అందులోకి వెళ్ళింది అని తింటే అది తింటుంది. సో ఇది పక్కన పెట్టేసి మళ్ళీ తాలింపు. సో కొంచెం ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు వేసి అవి కాస్త చిటపటలాడాక క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్ అండ్ కొత్తిమీర, కరివేపాకు అన్నీ ఒకటేసారి వేసి ఫ్రై చేశాను. ఎందుకంటే మనకు ఉప్మా కాబట్టి ఒకవేళ ఆయిల్లో ఉడకపోయినా ఫ్రై అవ్వకపోయినా మనకు వాటర్లో బాయిల్ అవుతాయి. సో పాప ఆకలి అంటే తగొట్టగా చేసి ఇస్తున్నాను, తనకు చాలా ఇష్టం. అండ్ నేను 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. సేమియా వచ్చేసి 1 గ్లాస్కి కొంచెం ఎక్కువ. అండ్ కరెక్ట్ వాటర్ అనేది కరెక్ట్ సరిపోయింది, వాటర్ మరిగాక సేమియా వేశాను. సో ఈ విధంగా వాటర్ మనకు సేమియాకి కరెక్ట్ ఉంటే మనకు ఉప్మా అనేది పొడి పొడి లాడుతూ వస్తుంది. చూడండి ఉప్మా పొడి పొడి మంచిగా ఉన్నది, ఎక్కువ వాటర్ కాలేదు, సాఫ్ట్ ఉడికింది బట్ పొడి పొడిగా ఉంది. సో మెత్తగా అయితే బాగుంది సేమియా ఉప్మా. నార్మల్ రవ్వ ఉప్మా అయితే మెత్తగా ఉంటే బాగుంటుంది, ఇది వచ్చేసి పొడి పొడిగా ఉంటే బాగుంటుంది. సో చూసారు కదా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. సో నేను మా పాప తినడం. సో చూసారు కదా ఈ విధంగా పొడి పొడి లాడాలి ఉప్మా అనేది. సో నేను తెచ్చుకున్నాను, మా పాప వచ్చేసి అడ్డం వచ్చింది నాకు మమ్మీ అని. సో తనకు కూడా ఇందులో మళ్ళీ అందులోకి ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు ఏం రాకుండా ఓన్లీ సేమియానే వేయాలి. సో తినేస్తుంది ఉప్మా అయినా ఎందులోదైనా కానీ కరివేపాకు కొత్తిమీర అవి ఏం రాదు. ఇంకా ఫస్ట్ అయితే చిన్నప్పుడు జీలకర్ర ఆవాలు కూడా వేయమంటుండే, ఇప్పుడు ఇప్పుడే అవి కూడా తింటుంది. సో మెల్లమెల్లగా తనకు ఆ దోశ అవి చేసేటప్పుడు పచ్చిమిర్చి అండ్ ఆనియన్, కరివేపాకు గ్రైండ్ చేసి వేస్తున్నాను. సో బెస్ట్ అదే. సో ఈ వీడియో ఇంత ఎండ్. సో ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మరిన్ని వీడియోల కోసం నన్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.